మొదటి భాగంలో దయ్యం తల్లి తన కొడుకుకి బాగోగులు చెప్పి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకైన ఆనంద్ తన తల్లి చెప్పినట్టు చేయడం ప్రారంభించాడు. ఇలా ఉండగా ఆనంద్ తన తండ్రికి వచ్చిన వ్యాధి నయం చేయించడానికి అతన్ని పట్టణం తీసుకుని వెళ్లాడు. ఆ విషయం తెలియని తన దయ్యం తల్లి ఇంటికొచ్చింది. అక్కడికొచ్చి, ఆనంద్ ఆనంద్, నేను మీ అమ్మనొచ్చాన్రా, ఒకసారి కనిపించవా అంటూ అటూ ఇటూ చూడసాగింది. కానీ ఆమెకక్కడెవ్వరూ కనిపించలేదు. అయ్యో, నా బిడ్డ నా భర్త ఇద్దరూ కనిపించడం లేదు, ఒకవేళ వీళ్ళు పట్టణం వెళ్ళిపోయారనుకుంటా అని అనుకుని ఆమె కూడా వాళ్ళని వెతుక్కుంటూ పట్టణానికి బయలుదేరింది. ఆనంద్ తన తండ్రికి మంచి వైద్యం చేయించాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. ఆనంద్, మనమిక్కడికొచ్చాం కదా, ఒకవేళ మీ అమ్మ మనల్ని చూడటానికొస్తే ఎలారా? నాన్నా, అమ్మ మన కోసం తప్పకుండా ఇక్కడికొస్తుంది. ఎందుకంటే అమ్మ ప్రేమ అలాంటిది. అమ్మకు మనం ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్నామని తెలుసుకుని ఇక్కడికే వస్తుంది చూడండి. మీ అమ్మ గురించి నీకెంత బాగా తెలుసురా. మీ అమ్మే బతికుంటే అందరం సంతోషంగా ఉండేవాళ్ళు. ఇంతలో స్వప్న దయ్యం రూపంలో అక్కడికొచ్చింది. ఎందుకండి ఆ కన్నీరు? నేను బ్రతికిలేను కానీ ఆత్మరూపంలో మీతోనే ఉన్నాను కదా, మీరు బాధపడకండి, మనం కలిసి ఇలా అయినా సంతోషంగా జీవిద్దాం. నాకు తెలుసు నువ్వు తప్పకుండా మా కోసం వస్తావని. దేవుడికి నా మీద కొంచెం కూడా కనికరం లేదనుకుంటా, అందుకే నిన్ను మా నుంచి దూరం చేశాడు. కనీసం చివరి చూపు కూడా నిన్ను నోచుకోలేదమ్మా అని ఏడవడం ప్రారంభించాడు. ఊరుకో నా తండ్రి అంటూ అతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని, మీరంతా ఇంకా ఎందుకు బాధపడుతున్నారు, నేను మీతోనే ఉన్నాను కదా, మనం కలిసి ఉంటాం కదా అని నచ్చజెప్పింది. కానీ తన మనసులో మాత్రం, నేను చనిపోయే ముందు ఎంత బాధపడ్డానో, నా భర్త పిల్లల నుంచి నన్ను దూరం చేయొద్దని ఆ దేవుణ్ణి ఎంతగా మొరపెట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఆ దేవుడు నా మొరను పట్టించుకోలేదు. అయితేనే తల్లి ప్రేమను విడగొట్టడం ఆయన వల్ల కూడా కాలేదు. కాబట్టి నేనే రూపంలో ఉన్నా నా బిడ్డకు ఆ ప్రేమను పంచుతాను అని లోపల బాధపడింది. చాలా సమయం తర్వాత ఆనంద్ తన ఉద్యోగం పని మీద బయటికెళ్తూ తన తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. స్వప్న రమేష్లిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవండి, నేను మీతో ఎక్కువగా మాట్లాడడం లేదని మీరు బాధపడకండి, నా బాధ అంతా మీ ఇద్దరు గురించే. కానీ నేను లేనని ఆనంద్ చాలా కుమిలిపోతాడు. వాడలా బాధపడుతుంటే నేను చూడలేను, అందుకే వారితో మాట్లాడడానికి ఈ రూపంలో వచ్చాను. నేనలా ఏమీ అనుకోలేదు. ప్రపంచంలో ఏ తల్లికైనా ముందు తన బిడ్డే, ఆ తర్వాత భర్తైనా బంధువైనా. నీ తనివి తీరవాణ్ణి చూసుకో. బ్రతికున్నప్పుడు అలాంటి భాగ్యమెట్టు నీ కలగలేదు, కనీసం ఇప్పుడైనా చూసుకో. సరే అండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి మందులేసుకుంటున్నారా? ఇప్పుడంతా బాగానే ఉంది. నీ ముద్దుల కొడుకు పుణ్యమా అని నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా ముద్దుల కొడుకు కాక మీ కొడుకా ఏంటి అని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆమె ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. స్వప్న, స్వప్న, ఎక్కడికి వెళ్ళిపోయావు అని కంగారు పడ్డాడు రమేష్. అప్పుడు అతనికి ఒక స్వరం వినిపించింది. ఎవండి, నా రూపం ఎప్పుడొస్తుందో ఎప్పుడు మాయమైపోతుందో నాకు తెలియదండి. అయ్యో స్వప్న, అలా అనకు. మరేం పర్వాలేదండి, నా రూపం నాకు తిరిగి రాగానే మళ్లీ మీ ముందుకొస్తాను. అది మేడారం గ్రామం. అక్కడ ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో రమేష్ స్వప్న దంపతుల ముద్దుల కొడుకు ఆనంద్. అతడు పట్టణంలో చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతలో రమేష్కు జబ్బు చేసి మంచాన పడ్డాడు. చూడు స్వప్న, ఇంక నేనే పని చేయలేను. ఆనంద్ చూస్తే ఇంకా ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇల్లు గడవటం ఎలా అంటూ రమేష్ బాధపడ్డాడు. మీరేం బాధపడకండి, ఇన్ని సంవత్సరాలు మీరు మమ్మల్ని పోషించారు, మా ప్రతి అవసరం తీర్చారు. ఇక నుంచి నేను 4 ఇళ్లలో పాచి పనిచేసి మిమ్మల్ని పోషిస్తాను. ఏంటి, నువ్వు పాచి పని చేస్తావా? వద్దు స్వప్న, వద్దు. అందులో తప్పేముంది? నిజంగా నిజాయితీగా కష్టపడి పనిచేసి బ్రతకడం మంచిదే కదా అంటూ ఆ రోజు నుంచి కొందరు ఇళ్లలో పనులు చేయటం మొదలుపెట్టింది. అలా పనులు చేసి వచ్చిన డబ్బుతో స్వప్న ఇంటిని గడుపుతుంది. అలా కొంత డబ్బుని పట్టణంలో ఉన్న తన కుమారుడికి పంపించేది. అనుకోకుండా ఒకరోజు ఆమె తన పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించింది. ఈ విషయాన్ని ఆనంద్కి చెప్పలేదు. ఎందుకంటే ఆనంద్ తన తల్లి చనిపోయిన విషయం తెలుసుకుని మళ్లీ ఇంటికి తిరిగి వస్తే
తన జీవితం వృధాగా మిగిలిపోతుందని తనలో తానే అనుకుని ఆ విషయం గురించి అతనికి చెప్పలేదు. మరికొద్ది కాలంలోనే ఆనంద్కు మంచి ఉద్యోగం వచ్చింది. అతను మొదటి జీతం తీసుకుని ఎంతో సంతోషంతో తన తల్లిదండ్రులు చూడ్డానికి ఇంటికి తిరిగి వచ్చిన ఆనంద్కి గుండె పగిలే భయంకరమైన నిజం తెలిసింది. అప్పుడు ఆనంద్ తన తండ్రితో, నాన్న, నాకెందుకు ఈ నిజాన్ని దాచి ఉంచారు? కనీసం నా తల్లి చివరి చూపు కూడా నోచుకోకుండా చేశారు. నా కోసం కష్టపడిన మిమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకుందామని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. విధి చాలా కఠినమైంది బాబు. అది మనుషులకు ఎప్పుడు ఏ కష్టం తెచ్చిపెడుతుందో తెలీదు. ఇక నేను కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను బాబు. నాన్న, అంత మాట అనుకు. మీరు కూడా నాకు దూరం అయితే నేను ఇంకెవరి కోసం బతకాలి? అలా వాళ్ళు మాట్లాడుకుంటూ బాధపడుతూ చాలా రోజులు ఏమీ తినకుండా రాత్రి పగలు ఏడుస్తూనే ఉన్నారు. అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆనంద్ నిద్రపోతుండగా ఆనంద్ కల్లో తన తల్లి దెయ్యంగా మారి, చూడు బాబు, నేను మీ అమ్మనొచ్చానురా. నువ్వేమీ తినకుండా ఉంటే నీ తల్లి ప్రాణం ఇక్కడ విలవిలలాడుతోంది బాబు. నా కన్నయ్య, నా మాట విని కొంచెం తినరా అంటూ బాధపడిపోయింది. అమ్మా, నువ్వు రా అమ్మా, నా కోసం కాకపోయినా నాన్న కోసం రా అమ్మా, కలలోనే పిలవసాగాడు ఆనంద్. ఇంతలో ఆ దెయ్యం తల్లి, అవును కదా, నువ్వు నా కోసం కాకపోయినా జబ్బు పడిన మీ నాన్న కోసమైనా తినాలి. ఆయనకు తినిపించాలి నేనెలాగో మీకు దూరమయ్యాను. కనీసం మీ నాన్నైనా బ్రతికించుకో, ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని దూరం చేసుకోకు అంటూ కన్నీరు పెట్టింది. అమ్మా, నేను అలా ఎప్పటికీ దూరం చేసుకోనమ్మా అమ్మా అంటూ ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్నాడు. అతను అటు ఇటు చూడగా అతనికెవ్వరూ కనిపించలేదు. ఇంతలో ఒక స్వరం, ఆనంద్ ఇటు చూడ్రా, నేను మీ అమ్మనొచ్చాను అంటూ ఓ స్వరం వినపడింది. అతను చూడగా దెయ్యం రూపంలో తన అమ్మ. అమ్మా, నీ రూపం ఏంటమ్మా ఇలా అయిపోయింది అంటూ అమాయకంగా అడిగాడు. చూడ్నానా, నా రూపం మాత్రమే మారింది, కానీ నీపై ప్రేమ మాత్రం కొంచెం కూడా మారలేదు. నేను మీ నాన్ని చూడ్డం కంటే ముందు నిన్ను చూడ్డానికే వచ్చాను కన్నా. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిని గుర్తుపెట్టుకో, సరేనా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మా, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోకమ్మా అంటూ పెద్దగా పిలవసాగాడు. ఆ కేకలు వింటున్న తన తండ్రి నిద్ర నుంచి మేల్కొన్నాడు. అప్పుడు అతడు తన తండ్రికి జరిగిన విషయమంతా చెప్పి బాధపడ్డాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే మీ అమ్మ నీపై ప్రేమ చంపుకోలేక దయ్యం రూపంలో నీ చుట్టూ తిరుగుతోంది. ఆనంద్, నువ్వు మీ అమ్మ చెప్పినట్టు నడుచుకోరా. అప్పటినుంచి ఆనంద్ దయ్యంగా మారిన తన తల్లి చెప్పినట్టు జీవించసాగాడు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది ఎక్కడా ఉండదు, తల్లిని మించిన దైవమూ ఉండదు. తల్లి ప్రేమ లేని వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత విలువైందో. తల్లి ఉండి కూడా తన ప్రేమను పొందలేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు. కానీ అలాంటి వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. అతని పేరు సంతోష్, అతని తల్లి పేరు మమత. సంతోష్ తన తల్లి ఉన్నప్పుడు ఆమె ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆమె మరణించిన తరువాత ఆమె కావాలనుకున్నా ఏం లాభం ఉంటుంది? అసలు ఏం జరిగిందంటే, సంతోష్ ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి రోడ్డు మీద బిచ్చమడుగుతూ ఒక ఆమె కనిపిస్తుంది. ఆమెను చూసి సంతోష్, చేచ్చే, ఈ బ్రతుకు బ్రతకకపోతే ఏమీ, ఎక్కడికైనా పోయి చావచ్చుగా అని కోపంగా అన్నాడు. ఆ మాటలు విన్న ఆమె మనసు చాలా బాధపడిపోయింది. ఆ మాటలకు ఆమెకు కన్నీరాగలేదు. సంతోష్ కోపంగా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన సంతోష్ని చూసిన తల్లి యశోద, ఏమిట్రా సంతోష్ అలా ఉన్నావు, ఏమైంది, మీ ఆఫీసులో ఏదైనా గొడవ? అదేం లేదమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరైతే నాకు కనిపించకూడదనుకున్నానో ఆమె నాకు కనిపించింది. ఎవరామె, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు, నా కసాయి తల్లి, డబ్బు కోసం నన్ను మీకు అమ్ముకున్న మహాతల్లి, తల్లి ప్రేమకు అర్థం తెలియని పశువు, మా అమ్మ మమత అని సంతోష్ మాట్లాడుతుండగా, సంతోష్ ఇంకొక మాట అమ్మ గురించి మాట్లాడితే బాగుండదు. ఏ, ఎందుకనకూడదు, అసలు ఆమెని అమ్మ అంటే నాకు పాపం చుట్టుకుంటుంది. అలా సంతోష్ తనని పెంచిన తల్లితో మాట్లాడుతుండగా పెంచిన తండ్రి అయిన సందీప్ అక్కడికి వచ్చాడు. ఆమె గురించి ఇంకొక మాట మాట్లాడితే నీకు పాపం చుట్టుకుంటుంది సంతోష్, అసలు నిన్ను మాకు దత్తత ఇవ్వడానికి కారణం ఏమిటో నీకు తెలుసా? మాకు పిల్లలు లేరు అని మేము ఎంతోగానో బాధపడుతున్నాము. అప్పుడే బిచ్చమడుగుతూ నీతో పాటు మీ అమ్మ కనిపించింది. చూడమ్మా, మాకు పిల్లలు లేరు, ఈ బాబు మాకు చాలా బాగా నచ్చాడు, మాకు చాలా ఆస్తి ఉంది. నువ్వు కనుక మాకు ఈ బాబుని ఇస్తే మేము అతన్ని బాగా చదివిస్తాము, మంచి ప్రయోజకుణ్ణి చేస్తాం. అవునమ్మా, నీ బిడ్డని మా బిడ్డలాగా చూసుకుంటాం, మంచి భోజనం చదువు అన్నీ అందిస్తాం, కావాలంటే నీకు ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తాము, ఆ బిడ్డను మాకివ్వండి
అని మీ అమ్మను డబ్బులిచ్చి నిన్ను మాతో పాటు తెచ్చుకున్నాం. ఇంతవరకే నీకు తెలుసు. కానీ ఆ రోజు సాయంత్రం మీ అమ్మ నా దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఈ డబ్బులు వద్దు, డబ్బు తీసుకొని తల్లి ప్రేమను నేను అమ్ముకోలేను, నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి, వాడిని మంచి ప్రయోజకుడిని చెయ్యండి, నా దగ్గరే ఉంటే నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో అని బాధపడుతున్నాను, అలాంటి సమయంలో మీరు దేవుళ్లా వచ్చారు అంటూ కన్నీరు కార్చింది. చూడమ్మా నువ్వు ఏడవకు, కావాలంటే రోజు ఇక్కడికి వచ్చి నీ బిడ్డను చూసుకోవచ్చు. వద్దు బాబుగారు, ఇప్పుడు సంతోష్ మీ బిడ్డ, నేను తన కన్న తల్లినని ఎవరికి తెలియకూడదు, నా బిడ్డ మీ దగ్గర రాజాలాగా బ్రతకాలి అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు మీ అమ్మ ఎందుకు ఇలా చేసిందో. అయ్యో నాన్న, ఆ రోజు మీ దగ్గర డబ్బు తీసుకొని నన్ను అమ్మేసింది, మా అమ్మ డబ్బు మనిషి అని నేను కోపంగా మీతో పాటు వచ్చాను, అంతేకాని మా అమ్మ మీద ప్రేమ లేక కాదు, మా అమ్మ మనసులో ఇంత ప్రేమ దాగి ఉందని నేను అనుకోలేదు అంటూ ఏడుస్తూ తన తల్లిని వెతుక్కుంటూ బయటికి వెళ్ళాడు. రాత్రి సమయం అయ్యింది, తన తల్లి ఎక్కడా కనిపించలేదు. కొంత సమయానికి తన తల్లి ఒకచోట పడుకొని ఉండడం చూశాడు. సందీప్ వెంటనే ఆమె దగ్గరకు పరుగున వెళ్ళాడు. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను నీ మీద కోపంతో అలా మాట్లాడాను, ఎన్నో సంవత్సరాల తర్వాత నువ్వు నాకు కనిపిస్తే ప్రేమగా నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకోవాల్సింది పోయి నిన్ను ఒక దెయ్యంలా చూశాను, నువ్వు దేవత్వాన్ని తెలుసుకోలేకపోయానమ్మా, నన్ను క్షమించు పదమ్మా, ఇక ఈ కష్టం నీకుండదు. కాని తన తల్లి అప్పటికే మరణించిందని తెలుసుకున్న సంతోష్, అయ్యో దేవుడా ఎందుకు ఇలాంటి శిక్షను విధించావు, అమ్మా లే అమ్మా, అమ్మా అమ్మా లే, ఒక్కసారి లే అమ్మా అమ్మా అంటూ బోర్న ఏడుస్తున్నాడు. మమత తన బిడ్డ బాధను చూడలేక దెయ్యంలా మారి, సంతోష్ ఇటు చూడు నాన్న, నేను మీ అమ్మను వచ్చాను. తన తల్లి రూపాన్ని చూసిన సంతోష్ దుఃఖంతో, అమ్మా నేను ఇన్ని రోజులు దెయ్యంలా నిన్ను చూసినందుకు ఇప్పుడు నాకు దెయ్యంలాగా కనిపిస్తున్నావా అమ్మా అంటూ ఏడుస్తున్నాడు. తప్పు నాన్న, అలా ఏడవకూడదు, నేను ఎలా ఉన్నా నీ తల్లినే కదా, నా జీవితమే నువ్వు నాన్న, నీ కన్నీళ్ళు తుడుచుకో, అమ్మ మాట వినాలి అంటుంది. సంతోష్ తన కంటిని తుడుచుకొని, అమ్మా రామ్మా మనం ఇంటికి వెళ్దాం, నిన్ను బాగా చూసుకుంటాను. వద్దు బాబు, నేను ఈ రూపంలో అక్కడికి వస్తే నన్ను చూసి అందరూ భయపడతారు, కంగారు పడతారు, వద్దు. అమ్మా ఏం కాదు, నువ్వు దెయ్యం కాదు, మా అమ్మ అని చెప్తాను. వద్దు బాబు నా మాట విను, ఇక నేను అదృశ్యమయ సమయం అయ్యింది, ఇక నేను ఎప్పటికీ తిరిగి రాను కన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు, అమ్మా నాన్న చెప్పిన మాట విని నా గురించి మర్చిపో, నీకు అదంతా ఓ పీడకల్లాగా ఉండాలి అంటూ అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. వద్దమ్మా వెళ్ళిపోకు, అమ్మా నన్ను క్షమించు అమ్మా అంటూ బాధగా అరుస్తాడు నీతి. అందుకే మనం ఎప్పుడూ ఒకరి మీద కోపం ద్వేషం పెంచుకోకూడదు. అలా చేయడం వల్ల తన తల్లి ప్రేమను సంతోష్ పొందలేకపోయాడు. ఇప్పుడు తన తప్పును తెలుసుకొని ఆ ప్రేమ కావాలన్నా ఎప్పటికీ తిరిగి రాదు.